కృష్ణదాస్ శ్రీకాంత్ గారు ఏబీ సిక్స్ ఛానల్ ద్వారా ఎన్నో విషయాలు మన కమ్యూనిటీకి సంబంధించి ఆయన చేస్తున్న కృషి వెలగట్టలేనిది. ఏబీ సిక్స్ ఛానల్కు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఏబీ సిక్స్ ఛానల్. జ్యోతిష్యం అనేది లేకపోతే విశ్వం అంధకారమవుతుందని తత్వం చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు బ్రహ్మశ్రీ బంగారయ్య శర్మ అన్నారు. ఉప్పల్ ఎం కన్వెన్షన్ లో అంగరంగ వైభవంగా జరిగిన బ్రాహ్మణ సంక్షేమ వేదిక తృతీయ వార్షికోత్సవం జ్యోతిష్య పండిత మహాసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. జ్యోతిష్యానికి వ్యతిరేకంగా మాట్లాడే వారి మాటలను సిద్ధాంతపరంగా ఖండించవలసిన అవసరం ఉందని ఆయన అన్నారు. అలాంటి మూర్ఖుల మాటలను ఖండించకపోతే వారు చెప్పిన మాటలే రూఢి అవుతాయని నిరూపించుకుంటారని అందుకోసం జ్యోతిష్యులు అంత ప్రణాళికాబద్ధంగా అద్భుతమైన క్రియాశీలతో వారి మాటలను ఖండించవలసిన అవసరం ఉందని అన్నారు. సామాజిక మాధ్యమాల్లో తన వీడియోలను జ్యోతిష్య పండితులు చూడకపోవచ్చు, కానీ కమ్యూనిస్టులు మాత్రం తప్పకుండా చూస్తారని అందుకు కామెంట్లు కూడా పెడతారని ఎద్దేవా చేశారు. జ్యోతిష్య పండితులు వాస్తవంలో బతుకుతున్నారని, 10 లక్షల కోట్ల ఆస్తిని సమకూర్చుతున్న జ్యోతిష్యం తప్పు అంటే తప్పు అన్న వారి నోరు మూయించవలసిన అవసరం ఉందని అన్నారు. సైన్స్ ఎంత నిజమో జ్యోతిష్యం అంత నిజమని అన్నారు. ఎంతో మంది నిష్ణాతులైన జ్యోతిష్య పండితులు వేదిక మీద కూర్చున్నారని, వేదిక మీద ఉన్న తాము గొప్పవారిమే కాదని, 1 కోటి రూపాయలు పెట్టి కొనుక్కున్న కారు నడిపే డ్రైవర్ ముందే కూర్చుంటాడని, అదేవిధంగా జ్యోతిష్య పండితులంతా వేదిక ముందు కూర్చున్నారని కితాబిచ్చారు. జ్యోతిష్యము అనేది కనుక లేకపోతే ఈ మొత్తము విశ్వానికి కళ్ళు లేవు. గుడ్డి ప్రపంచంలో బతుకుతాడు. జ్యోతిష్యము లేనటువంటి వాడు కేవలము అంధకారమయమైనటువంటి ఆ అంధకారమయ కూపములో జీవించేవాడి పరిస్థితి ఏదో ఎక్కడో భావి లోపల లోతుల్లో ఉండే కప్ప పరిస్థితి, దానిపైనా కొంచెం జ్యోతిష్యం అనేది ఉంటుందేమో. అంతకంటే దారుణంగా సముద్రంలో అగాధంలో మనకి వెళ్ళేటటువంటి జీవం ఏదో అలాంటి జీవి పరిస్థితి. జ్యోతిష్యం అనేటటువంటిది కన్ను లాంటిది. ఈ జ్యోతిష్యం గురించి ఈ మధ్యకాలంలో ప్రతివాడు చులకనగా మాట్లాడేవాడు. ఇక ఉగాది వచ్చింది అంటే ఊరుకుంటూ వస్తారు కొంతమంది హేతువాదులు. మమ్మల్ని మించిన వాడు లేరు, మేమే సర్వజ్ఞులం, మాకు నహి సర్వే సర్వం జానాతి అని సిద్ధాంతం చెప్పిన సమస్తము తెలిసినటువంటి వాళ్ళం మేము అని ఊపుకుంటూ ముందరకు వస్తారు. వచ్చి వాళ్ళు రకరకాలైనటువంటి సంశయాలను తీసుకొస్తారు. నేను కోరుకుంటేది ఏమిటయ్యా అంటే, జ్యోతిష పండితులందరూ కూడా మొట్టమొదట ఆ సంశయాలను ఏవేవైతే వాళ్ళు తీసుకొస్తున్నారో సైద్ధాంతికంగా దాన్ని ఖండించేటటువంటి వాళ్ళు ముందరికి రావాలి, బాగా చదువుకోవాలి. ఇది నేను కోరుకునే మొట్టమొదటి విషయం. చాలామంది వాళ్ళ మీడియాల్లో కనిపిస్తూ ఉన్నారు, రకరకాలైనటువంటి జ్యోతిష విభాగాలను చెప్పి దాని మీద గౌరవం తగ్గేట్టుగా వాళ్ళ ప్రవర్తనలో కొంతమంది ప్రవర్తనల వల్ల మొత్తము శాస్త్రానికి ఇబ్బంది వస్తుంది, శాస్త్రానికే ఇబ్బంది వస్తుంది. ఒకడు వస్తాడు పొద్దున్నే కూర్చుంటాడు, జ్యోతిష్య పండితుడు లెవెల్లో మాండగా కూర్చొని ఇవాళ గంధము తైలముతో దీపం పెడితే చాలా మంచిది, ఎందుకంటే సుగంధంతో కూడినటువంటి గంధము చెక్క తైలము అంత దొరకాలో దీపానికంటే ఎంత ఖర్చు, ఎన్ని లక్షలు ఖర్చు అవుతుందండి, మీరు తేలిగ్గా దొరుకుతుందా. ఇక వెంటనే పూజా సామాన్ల వాడు సిద్ధంగా ఏదో ఒక 4 నూనెలు కలిపి అందులో శాండల్వుడ్ సెంట్ కలిపి ఇదిగో మీకోసమే ప్రత్యేకంగా అని వీళ్ళు తయారు చేసి పెడుతున్నారు. కాలము ఇంత దారుణంగా ఉంది. ఉన్నప్పుడు ఇక్కడ నుంచి జరిగేటటువంటి పొరపాటుని వేరెత్తి చూపించడానికి చాలామంది సమాజంలో సంసిద్ధంగా ఉన్నారు. ఇలాంటి వాళ్ళని మనం ఎప్పటికప్పుడు విద్యతో నియంత్రిస్తూ ఎదుటి వాళ్ళు ఎవరు మనల్ని ప్రశ్న వేస్తున్నారో వాళ్ళకి కూడా సమాధానం చెప్పేటటువంటి స్థితిలో పండితులు తయారు. మీ గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉండండి, ఎందుకంటే మీ ఫేవరెట్ ప్రణీత్ ప్రణవ్ టౌన్ స్క్వేర్ లో మీ డ్రీమ్ హోమ్ సిద్ధంగా ఉంది. 6 ఎకరాల విస్తీర్ణంలో క్లబ్ హౌస్ తో పాటు అన్ని మోడర్న్ అమెనిటీస్ తో 4 టవర్స్, గ్రౌండ్ ప్లస్ 5 ఫ్లోర్స్ విత్ 2 and 3 BHK రెడీ టు మూవ్ ఇన్ ఫ్లాట్స్. ప్రణీత్ ప్రణవ్ టౌన్ స్క్వేర్ నియర్ బాచుపల్లి. TS RERA అప్రూవ్డ్. కాల్ 8099972972. ప్రముఖ సినీ బుల్లితెర నటులు కాదంబరి కిరణ్ కుమార్ మాట్లాడుతూ మీలో ఉన్న సరస్వతికి వందనం చేస్తున్నారని జ్యోతిషులను ఉద్దేశించి అన్నారు. ఐశ్వర్యం అంటే కరెన్సీ కాదని, 10 మందికి సేవ చేయడమే ఐశ్వర్యమని, అవమానం ఏ బ్రాహ్మణుడు భరించవద్దని, ఈ సుదీర్ఘ ప్రయాణంలో
మనసు మనం గౌరవించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. పేదవాళ్లే నా పేరెంట్స్ అంటూ మనం సైతం సంస్థను స్థాపించి వృద్ధాశ్రమం ఏర్పాటు చేసి ఒక వృద్ధుణ్ణి దత్తత తీసుకుని అతని ఒడిలో చనిపోతే జన్మ సార్థకం అవుతుందని అన్నారు. ఈ కార్యక్రమం బ్రాహ్మణ సంక్షేమ కార్యక్రమంగా ఈ సంస్థగా బ్రాహ్మణుల మీద ఉన్నటువంటి గౌరవంతో నేను ఇక్కడికి రావడం జరిగింది. ఆ గౌరవం చూస్తే వచ్చేదో వింటే వచ్చేదో కాదు, అది అలవర్చుకోవాల్సిన పరిస్థితి నేటి సమాజంలో ఉంది. బ్రాహ్మణులను కానీ అధైర్యవంతులని అవిశ్వాసవంతులని లేదా హాస్యానికి ఉపయోగించే క్యారికేచర్స్ అని అనుకునే వాళ్ళకి చంపబెట్టుగా మన విద్వత్తిది అని చెప్పే ఇలాంటి కార్యక్రమాలు నిరంతరం జరగాలి. నేను తెలుసో తెలియకో ఎటువంటి భాష మాట్లాడినా చేసిన ఇలాంటివన్నీ చూసిన తర్వాత గత 41 సంవత్సరాలుగా నేను పరిశ్రమలో ఉన్నాను. 1983 టెలివిజన్ స్టార్ట్ అయింది. 1986 నుంచి దర్శకుడుగా నిర్మాతగా కూడా టెలివిజన్ రంగంలో ఉన్నాను. నా చుట్టూరా ఎక్కువ మంది విప్రులే ఉంటారు. అంతకుముందు బ్రాహ్మణ సంక్షేమ వేదిక వ్యవస్థాపకులు బాల శ్రీనివాసులు మాట్లాడుతూ బ్రాహ్మణ సమాజానికి అవసరమైన ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలను నిర్వహిస్తూ 2 తెలుగు రాష్ట్రాల్లో అనేక వేల మంది తమ సంఘాన్ని ఆదరిస్తున్నారని, ఇది తమకెంతో ప్రోత్సాహకరంగా ఉందని తెలిపారు. కుటుంబంలో వేడుక నిర్వహించాలంటే మొట్టమొదటిగా జ్యోతిష్య పండితులు అవసరమని, వారి ప్రాముఖ్యత గుర్తించాలని కోరారు. జ్యోతిష్య పండితుల సదస్సుకు మేము గత 2 రోజుల నుంచి కూడా ప్రణాళిక రూపొందించి అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి జ్యోతిష్య పండితులందరినీ కూడా వారికి ఉన్నటువంటి ప్రతిరోజు కార్యక్రమాన్ని ఈరోజు వృద్ధా చేసి ఈ వేడుకలో పాల్పంచుకోవాల్సిందిగా అభ్యర్థించడం జరిగింది. మా అభ్యర్థన మేరకు అనేక మంది జ్యోతిష పండితులు శ్రీకాకుళం నుంచి హైదరాబాద్ దాకా ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి జ్యోతిష పండితులందరూ కూడా ఈరోజు వేడుకలో పాల్పంచుకున్నందుకు వారికి కూడా మా బ్రాహ్మణ సంక్షేమ వేదిక ద్వారా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మీరు ఇందాక వీడియోలో చూశారు మేము నిర్వహించినటువంటి కార్యక్రమాలు ఏ కుల సంఘంలో కానీ బ్రాహ్మణ సంఘంలో కానీ ఎవరో నిర్వహించినటువంటి కార్యక్రమాన్ని ధైర్యంగా సాహసోపేతకంగా నిర్వహిస్తుంటూ ముందుకెళ్తున్నాం. మాకు వెనకుండి ధైర్యాన్ని ఇస్తున్నటువంటిది మా బంగారయ్య గారి ఆశీర్వచనం. అందుకే ప్రతి కార్యక్రమంలో కూడా మా బంగారయ్య గారిని వేడుకుంటాం, అభ్యర్థిస్తాం మా వేడుకలో మీరు పాల్పంచుకోవాలని. దాదాపుగా ఆయన ప్రథమ వార్షికోత్సవం నుంచి దాదాపు అన్ని కార్యక్రమాల్లో వారిని వారు డాక్టర్ కాకపోయినా బ్రాహ్మణ వైద్యుల సన్మాన కార్యక్రమానికి వారిని అభ్యర్థించడం జరిగింది, వారు వచ్చారు. ప్రముఖ సంఖ్యాశాస్త్ర నిపుణులు సరస్వతి ఉపాసకులు దైవజ్ఞ శర్మ మాట్లాడుతూ బుద్ధిబలం భుజబలం కన్నా బ్రహ్మబలం గొప్పదని, సభ్య సమాజం వెలగడానికి బ్రాహ్మణ ధర్మం ముందుండాలని అన్నారు. నేటి సమాజం పాశ్చాత్య పోకడలను అనుసరిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. అమ్మ నన్ను కొట్టింది నాన్న అని ఫిర్యాదు చేస్తే అమ్మ ఎందుకు కొట్టింది అని అడిగితే మమ్మీ అనలేదని పిల్లలు చెప్పే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. సమాజంలో నేను ముగ్గురికే గౌరవం ఇస్తానని, ఒకటి బ్రాహ్మణుడు, మరొకటి గురువు, మరొకరు న్యాయమూర్తి అని అన్నారు. ప్రముఖ సినీ నటులు జెన్నీ మాట్లాడుతూ ఇష్టమైన పని చేస్తే కష్టం ఉండదని, ఆనందం సంతోషం మనతోనే ఉన్నాయని, సనాతన ధర్మం సనాతన సాంప్రదాయం పాటించిన నాడు మానవుడు ఆరోగ్యంగా ఉంటాడని అన్నారు. సాంస్కృతిక ఆధ్యాత్మిక సౌజన్యం ఇక్కడ విపత్తున్నా ఇక్కడ ఆపదున్నా ఇక్కడ ధర్మ జ్ఞానం తిరిగిన ముందుంటే ఒత్తిడి సుక్షుమైన సైనికులు మా మంగయ్య శర్మ గారికి ఒకసారి ఘనమైన చెప్పాయ పీఠాధిపతి సాక్షాత్ సరస్వతి స్వరూపుడు శృంగేరి జగద్గురుల యొక్క ధర్మాధికారిగా నియమించబడి ధర్మానికి మాత్రమే సంసార తాపత్రయం వదిలిపెట్టి ధర్మ పరిరక్షణకి నా జీవితం ఏంటి ఒక మంగళేశ్వర గారు మరొకసారి చెప్పండి అవసరం కాదని చెప్తాను. దిగ్బలం క్షత్రియ బలం బ్రహ్మదేవుడు బలం బలం బుద్ధిబలానికంటే
భూజబలానికంటే బ్రహ్మతేజో బలం గొప్పది. ఆ బ్రహ్మతేజో బల సంపూర్ణాన్ని పెద్దలందరికీ నమస్కారం. విరాట్ స్వరూపుని యొక్క ముఖ స్వరూపుడు భగవంతుడు బ్రాహ్మణోత్తం. శాపాదతి శరాదతి రెండు ఆయుధాలు రెండు చేతులుగా కలిగి ధర్మ పరిరక్షణకై జీవితాన్ని త్యాగం చేసినటువంటి బ్రాహ్మణ బ్రాహ్మణోత్తముడు సభ్య సమాజానికి వెనుముక లాంటి వారు. ఆ వెనుముకకు ఆధారం జ్యోతిశాస్త్రం. జనములు కట్టించి ఈ చిన్న అమ్మవారి ఆశీర్వాదంతో శిక్షాశాస్త్రంలో ప్రయాణం చేస్తున్నారు. భారతదేశంలో అన్ని సినిమాలకు ఎక్కువ సింహ భాగం నేను ముహూర్తం పెట్టాను. అచ్చయ్య గారు కానీ అమ్మవారి ఆది వాళ్ళ ఆచార్య వారు గొప్ప మాట్లాడారు. ఇంకెవరు అన్నారు, జ్యోతిశాస్త్రము తపస్సు అనే భూమిక మీద ఆధారపడుతుంది. కేవలం శాస్త్ర పరిజ్ఞానం కొంత శాస్త్రం యొక్క విషయం వాక్శుద్ధిగా మారి సభ్య సంబంధానికి కళ్యాణపరమైన మాట రావాలంటే తపస్సు అవసరం, గాయత్రి అనుష్ఠానం అవసరం. ఈరోజు ఇంతమంది పండితులు వచ్చిన వాళ్ళకి ఆర్టిస్టులు మొహాన్ని రెండేసుకుని ఎవరో రాసిన ఎలా మీరు చెబుతాం ఎవరో చెప్పిన విధంగా నటిస్తున్న మమ్మల్ని మీ అందరి ముందు కూర్చోబెట్టి మమ్మల్ని కూడా బ్రాహ్మణులు కాదు మమ్మల్ని కూడా ఒక వ్యక్తిగా గౌరవిస్తూ ఈ సభకు పిలిచినందుకు వస్తారా. జనరల్గా సినిమా నటులు కానీ రంగస్థల నటులు అంటే పండితులకు చిన్న చూపు చిన్న చూపు. కారణం ఏంటంటే అదొక పెద్ద విద్య కాదు అని, కానీ ప్రతీది చెప్పు కుట్టడం దగ్గర నుంచి ఒక విద్య. చెప్పు కుట్టడం రాకపోతే కాలు కుట్టుకుంటూ నడుస్తాం. చెప్పు ఏ విద్య కూడా తక్కువ కాదు, ఏ విద్య కూడా గొప్ప కాదు. ఆనందం సంతోషం ఎక్కడో లేదు, మనకి ఇష్టమైన పని చేయడంలోనే ఆనందం ఉంది. ఒక చిన్న కుక్క ఒక పెద్ద కుక్క వాళ్ళ సంభాషణ ఆయన నేను ఓషోగా రాశాను, చాలా బాగుంటుంది అని. ఓ చిన్న కుక్క తన సంతోషం ఆనందం తన తోకలోనే ఉందని ఆ తోకను క్యాచ్ చేయడానికి తిరగదా తిరుగుతుంది, తిరుగుతుంటే ఆ తోక దొరకలేదు. ఇంతలోనే పెద్ద కుక్క వచ్చింది. ఏం చేస్తున్నాను అంటే సంతోషం ఆనందం నా తోకలోనే ఉందని గ్రహించాను, ఆ తోకను క్యాచ్ చేయడానికి ట్రై చేస్తున్నాను అని. అప్పుడు పెద్ద కుక్క అందిగా నువ్వు అన్నది కరెక్ట్, సంతోషం ఆనందం తోకలోనే ఉండి నేను గ్రహించాను, కానీ నేను దాన్ని క్యాచ్ చేయడానికి ట్రై చేయలేదు, అది 24 గంటలు నా కూడా ఉండేలా చూసుకుంటున్నాను. ఆ తోక ఇప్పుడు కూడా ఉంటుంది. బాల శ్రీనివాస్ గారు ఏదైనా జ్యోతిష శాస్త్ర విషయం మీద రెండు మాటలు చెప్పండి అన్నారు, సరే తెలియజేస్తా. ఈవేళ రేపట్లో కొంతమంది ఆధునికులు జ్యోతిషము అనేటువంటిది ఒక మూఢనమ్మకం అంటూ ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇది మూఢనమ్మకమా లేదంటే వాస్తవమా? అయితే ఇక్కడ వచ్చినటువంటి ఒక చిక్కు, నేను ఏదైనా పూర్తిగా స్వానుభవంలో ఉంటే కానీ ఆ విషయాన్ని బయటకు చెప్పను నేను. అది శాస్త్ర విషయమా శాస్త్ర సమ్మతమా అసమ్మతమా అనేటువంటి పక్కన పెడితే, నేను మొట్టమొదట ఒక సైన్స్ స్టూడెంట్ని, బీజెడ్సి గ్రూప్లో బిఎస్సి ఫస్ట్ క్లాస్లో బ్యాచ్ అయ్యాను నేను గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజ్ నారాయణలో. ఇంకా ఈ కార్యక్రమంలో ప్రముఖ జ్యోతిష్య పండితులు పాలపు రాజేశ్వర శర్మ, సిద్ధాంతి బిర్లా మందిర్ ప్రధాన అర్చకులు ఎం లక్ష్మీ నరసింహాచార్యులు, బ్రాహ్మణ సంక్షేమ భవనం సలహాదారు మంగపతిరావు, డాక్టర్స్ కాలనీకి చెందిన బ్రాహ్మణ నాయకులు వక్కలంక శ్రీనివాసరావు, శ్రీకాకుళం నుండి ఆదిలాబాద్ దాకా వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన జ్యోతిష్య పండితులు మాట్లాడారు. ఇంకా కార్యక్రమంలో కార్యదర్శి నివేదికను బ్రాహ్మణ సంక్షేమ వేదిక వ్యవస్థాపక కార్యదర్శి బాల శ్రీనివాస సమర్పించగా, ఉపాధ్యక్షులు వి వెంకట కిషన్రావు, మహిళ ఉపాధ్యక్షురాలు పావన శర్మ, తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ చొప్పకట్ల రాము, రాయలసీమ వర్కింగ్ ప్రెసిడెంట్ సండేల్ చంద్రశేఖర్, అచ్యుతరామ శర్మ, పవన్ ప్రభాకర్ శర్మ, ఫణీంద్ర సదాశివ శాస్త్రి, ఫణికుమార్ రాఘవ తదితరులు పాల్గొని ప్రసంగించారు. అనంతరం పేద బ్రాహ్మణ విద్యార్థులకు స్కూల్ బ్యాగులు, విద్యా సంబంధిత కిట్లను అందజేశారు. అనంతరం ముఖ్య అతిథులను జ్యోతిశాస్త్ర పండితులను బాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. కార్యక్రమానికి ముందు నాట్య గురువులు లలిత, శ్రీగురు నృత్యాలయ వ్యవస్థాపకురాలు నాట్య గురువు అడవి లక్ష్మి సౌజన్య, శిష్య బృందం చేసిన వివిధ నాట్యాలు ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నాయి.
శ్రీ గురు మృత్యాలయ విద్యార్థులు శ్రీ వెంకటేశ్వరుడు అలివేల మంగమ్మ పద్మావతి వేషధారణతో జగడపు చనువుల జాజర ముద్దుగారి యశోద కూచిపూడి నృత్యం అద్భుతంగా ఉండింది. బ్రాహ్మణ సంక్షేమ వేదిక వ్యవస్థాపక కార్యదర్శి బాల శ్రీనివాస్ కూతురు గ్రీష్మ పాడిన మహాగణపతి అద్భుతంగా ఉంది. బిర్లా మందిర్ టెంపుల్ ప్రధాన అర్చకులు లక్ష్మీ నరసింహాచార్యులు కుమార్తె అముక్త శ్రీమాలిద చేసిన నెమలికి నేర్పిన నడకలివే నాట్యం ప్రేక్షకుల కరతాళ ధ్వనులు అందుకుంది. విష్ణుదాస్ శ్రీకాంత్ గారు, ఏబీసిక్స్ ఛానల్ ద్వారా ఎన్నో విషయాలు మన కమ్యూనిటీకి సంబంధించి ఆయన చేస్తున్న కృషి వెలగట్టలేనిది. ఏబీసిక్స్ ఛానల్కు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఏబీసిక్స్ ఛానల్.